కాకా ఏం పేరు అని పేరు నా పేరు ఎస్టీ సుబాని ఎక్కడి నుంచి వచ్చావు మంచిర్యాల జిల్లా మాది మరి ఇప్పుడు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అని చెప్తారు నువ్వేమో ఇంత పెద్ద బీజేపీ జెండా వేసుకొని ఈటెల రాజేంద్రనకు మద్దతుగా ప్రచారానికి వచ్చావు ఎందుకు బీజేపీ బీజేపీకి ముస్లిం వ్యతిరేకత అనే అదే ప్రశ్న మీరు అడిగారు కదా అయితే మనది భారతదేశం మనమంత భారతీయులు ఒకే ప్రధానమంత్రి మనకి అవును ఇద్దరు ప్రధానమంత్రి లేరు ప్రధానమంత్రి అనేవాడు మొత్తం భారతదేశానికి ప్రధానమంత్రి ఒక ఎస్టీకో బీసీకో మైనార్టీకో ముస్లింస్కో రెడ్లకో కాదు అవును భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళం మనం ఎన్నో రకాల భాషల వాళ్ళం ఆగస్టు 15 వస్తే జెండా వందనం చేస్తాం మనం జెండా వందనం చేసి ఏం చేస్తాం మనం జై హింద్ అంటాం అవును జై ముస్లిం అంటామా జై రెడ్డి అంటామా అంటే ఏంటి దాని బట్టి ఏంటి మనం మనమంత భారతీయులం మన జాతీయ జెండా భారత జెండా అయితే పాకిస్తాన్ గాని వేరే దేశాల వాళ్ళు గాని మన మీద దండేస్తే వస్తే ముస్లింస్ లేరా మిలిటరీలో వాళ్ళు నౌకల్లో లేరా ఉన్నారు రాష్ట్రపతి ముస్లిం కాదా అంతకు ముందు అబ్దుల్ కలాం కాదా అది ఎవరు ముస్లిం కాదా మరి ముస్లిం ఎందుకు చేశారు రాష్ట్రపతి మన ఇండియాలోనే అన్నిటికంటే ముఖ్యమైన పదవి రాష్ట్రపతి పదవి అట్లాంటి రాష్ట్రపతి పదవి ముస్లింకి ఇచ్చినప్పుడు ముస్లిం బీజేపీకి వ్యతిరేకత ఎక్కడున్నారు తర్వాత మనకి మొన్న మోడీ గారు 20 కిలోల బియ్యం 3 నెలలు ఇచ్చాడు రెడ్లకి కాపులకి మైనార్టీకి బీసీలకు కాదు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అందరికి ఇచ్చారు ముస్లింస్ తీసుకున్నారు నేను తీసుకున్నా తర్వాత 2000 చొప్పున 3 నెలలు ఇచ్చారు 3 నెలలు అందరు పైసలు తీసుకున్నారు 2000 3 నెలలు అందరికి నేనే తీసుకున్నా మరి ముస్లింస్ తీసుకున్నారు కాబట్టి వ్యతిరేకత ఎక్కడ వస్తుంది భారతదేశంలో ఉన్నప్పుడు మనం భగవద్గీత కోర్టుకెళ్తే భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారు ఖురాన్ మీద బైబిల్ మీద కాదు అంటే భగవద్గీత అంటే ఏంటి జాతీయ గీతం అది భగవద్గీత అందరికి అది శ్రావతం లోకే గుణవాంకో కస్య వీరవాన్ దృఢవత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు పోహిత అనితో భగవతి ప్రాణం వాపి పరిత్యక్త మానమాచంద్రకారకం సమర్థస్య కస్యక ప్రియ దర్శనాహ భూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష కవిత శాఖ వందే వాల్మీకి ముని పుంగవం నేను ముస్లింని భగవద్గీత చదువుతా అంటే భగవద్గీత ఎందుకు చదువుతున్నా మనం అందరం ఒక్కటే ఇప్పుడు మరి రాజేందర్ అన్న ఎలక్షన్ దాకా మొత్తం అయిపోయేదాకా ప్రచారం చేస్తావు ఇక్కడనే అసలు ఏం జరిగిందంటే అన్న నేను మంచిర్యాల నుంచి సైకిల్ తీసుకొచ్చాను అన్న సైకిల్ తీసుకొచ్చి మన జాతీయ నాయకుల జెండాలన్నీ పెట్టుకుని అన్న ఫోటో పెట్టుకుని తిరుగుతుంటే సీఏ గారు ఆపి నా మీద కేసు పెట్టి సైకిల్ తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు పెట్టుకుంటే సార్ ఏంటి సార్ అంటే నువ్వు పర్మిషన్ తీసుకొని తిరగాలా అన్నారు సరే అని పర్మిషన్ తీసుకుందామని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళా అయితే అప్లికేషన్ రాసి ఇవ్వ పర్మిషన్ ఇస్తామన్నారు అప్లికేషన్ రాసి ఇచ్చిన తర్వాత రేపు రా మేము వాళ్ళని అడగాల వేరే వాళ్ళని అన్నారు ఆర్టీఓ అడగాలన్నది ఎవరు ఆర్డిఓ ఆర్డిఓనే ఇంకొకళ్ళు అడగాలన్నారు సరే సార్ మీ ప్రొసీజర్ మీకుంటాయి మీ సెక్షన్లు మీకుంటాయి సరే కనుక్కొని అంటే రెండో రోజు అంటే నీకు ఇవ్వడానికి కుదరదు నేను కనుక్కున్నాను ఎవరిని కనుక్కున్నారు చెప్పండి నాకు ఇప్పుడు మీరు కనుక్కున్నారు కదా ఎవరిని అయ్యని అనవసరం మాటలు మాట్లాడబోకు నీకు ఇవ్వకు అంటే సరే అని నేను వచ్చేసి సైకిల్ ఆడబెట్టి రాజన్న మన ఇటల రాజేందర అభిమాని కాబట్టి ఆయన మట్టి తిరుగుతున్నా జెండా తీసుకొని మరి నాకు సైకిల్ పర్మిషన్ ఇవ్వనప్పుడు మరి టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరిగేటప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి 2 సైకిళ్లు మంచి మన ఇక్కడ జమ్మికుంటలో తిరుగుతున్నాయి అంటే మీకు కళ్ళు కనపట్లేదా అంటే ప్రభుత్వానికి బానిసలా మీరు ప్రజలకు బానిసలా ప్రభుత్వానికి బానిసలా మీరు అంటే కేసీఆర్ చెప్పినట్టు నడుస్తారా మీరు ప్రజాప్రతినిధులా మీరు రాజకీయ ప్రతినిధులా మీరు నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా బోలో భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై